సార్ ఏసీ ఆన్ చేశాను ఓకేనా మేడం ఇప్పుడు ఓకేనా నాకు ఓకే తనకు ఓకే నీకు ఓకేనా నాకు ఇళయరాజా సాంగ్స్ వింటూ డ్రైవ్ చేయడం అలవాటు నా దగ్గర ఇళయరాజా హిట్స్ ఉన్నాయి డ్రైవర్ ఏమైంది కార్ చెడిపోయింది మేడం ఒక్క నిమిషం ఆగండి చెక్ చేస్తాను మనం ఇంకా వెళ్ళాల్సింది 300 కిలోమీటర్స్ అంటే 6 అవర్స్ మనం ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం ఇంపాసిబుల్ అర్జెంట్గా వెహికల్ వచ్చే ప్రాసెస్ ఏమన్నా ఉందా మన్మి నేను ప్రోగ్రామ్ షూట్ చేయడానికి వెళ్తుంటే వెహికల్ చెడిపోయింది నీ కార్ ఏదైనా ఉంటే పంపరా వెహికల్ వస్తుంది వస్తే బీబీసీలో ట్రై చేద్దామని రెండు రోజులుగా ఒక అందమైన అమ్మాయి వాయిస్ లవ్ లవ్ అని కలుద్దామని అంటుంది ఈలోపు మీరే ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు మీరేమనుకుంటున్నారు ఈ రోజుల్లో అమ్మాయి దొరకడమే పెద్ద ఆఫర్ ఛాన్స్ ఇచ్చినప్పుడు తీసుకుందామనే ట్రై చేస్తున్నాను అమ్మాయిని చూడకుండా లవ్ ఏంటి చూసాను ఓహో అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉండాలి కదా ఫస్ట్ లేదా అమ్మాయికి వేరే లవర్ ఉండొచ్చుగా ఎంగేజ్మెంట్ అయిపోయిండొచ్చు కదా లేదా ఫ్యామిలీ తెచ్చిన ప్రాబ్లమ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కటి కూడా దాటలేదు అప్పుడే లవ్ అంటావేంటి ఒకసారి ప్రేమించానని చెప్తే పీకలు కోస్తాను ప్రాణాలు తీస్తాను నా ప్రేమను కాపాడుకుంటాను చంపేస్తారా కులం కాని వాడితో లేచిపోవడానికి సిగ్గు లేదు ముందు మీకుండాలరా సిగ్గు మాకేంటి వాడి వల్లే నా కుటుంబం పరువు అంతా పోయింది మీకే కాదు మాకు ఉంది పరువు అది మీ అమ్మాయి వల్ల నాశనం అయిపోయింది వీళ్ళతో మాట్లాడండి కొడుకుల్ని చంపేయండి ఆగు ప్రేమకు ప్రాబ్లం కులం మతం కాదు పెద్దరికం పరువు పోతుంది పోయింది అని భయపడే పెద్దరికం ఏమైందిరా లేచిపోయారు అంతేగా మీరు పెళ్లి కొప్పుకొని ఉంటే లేచిపోయే వాళ్ళా నిజమే కులం కాని అమ్మాయిని ప్రేమిస్తే మీరేం చేసేవాళ్ళు ఇంతేగా ఈ అబ్బాయిని చేసుకోవడం వల్ల మీకొచ్చే నష్టం ఏంటి వీళ్ళిద్దరు పారిపోయారనే మీ కోపం అంతే
పరువు పోయిందని ఇలా కట్టేసి కొడుతున్నారు. వీళ్ళిద్దరు చేసిన తప్పే, మరి మీరేం చేస్తున్నారు? కొట్టుకోవాలి, ఆ తర్వాత చంపుకోవాలి, ఆ తర్వాత జైలుకి. లేచిపోతే పరువు పోతుంది, మరి జైలుకి వెళ్తే జీవితమే నాశనం అవుతుంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, వీళ్ళిద్దరు అంత హ్యాపీగా ఉంటారు. మీరు ప్రేమిస్తే పెద్దవాళ్ళకి చెప్పండి, మీరు వాళ్ళ ప్రేమకు విలువిస్తే వాళ్ళు కూడా మీ ప్రేమకు విలువిస్తారు. క్షమించండి, మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. క్షమించండి బావగారు, మా అమ్మాయిని మీ ఇంటి కొడల్ని చేసుకోండి. అలాగే బావగారు, ఈరోజు మీ వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది సార్. ఎత్తండి బాబు గారిని. నేను ఇంకో అమ్మాయిని లవ్ చేశాను, ఇంకా ఏ అమ్మాయిని లవ్ చేయాల్సిన అవసరం లేదు. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఇంకే అమ్మాయిని లవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లవ్ లో ఫీల్ లేదు. అవును, నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరు తెలుసుకోవచ్చా? ఏదో ఉందిలే, అవసరం లేదు. నేనైనా ఆ అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అవసరం లేదు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్నే లవ్ చేయాలి, నువ్వు నన్నే లవ్ చేస్తావు. చందు, ప్రోగ్రామ్ బాగా జరిగింది కదా? ఎస్, లైఫ్ లోనే స్పెషల్. ఐ నెవర్ ఫర్గెట్ దిస్. వెళ్ళేటప్పుడు ఎంతో కంగారు పడ్డాను, నిన్ను చూశాక రిలీఫ్ కలిగింది, సక్సెస్ అయ్యాను. ఇక నువ్వు నాతో ఉంటే సక్సెస్ అవుతానన్న ఫీలింగ్ కలిగింది. దీంతో ఛానల్కి మంచి రేటింగ్ వచ్చి హై రేంజ్కి వెళ్తుంది. ప్రోగ్రామ్లో ఏ ప్రాబ్లం రాకుండా చేశావు, ఎంత ఫాస్ట్గా 3 డేస్ గడిచాయి కదా. ఐ వెరీ లక్కీ. హలో అన్న, నేనే. అందరం ఇంట్లోనే ఉన్నాం. అమ్మ నువ్వు ఇంకా రాలేదని కంగారు పడుతుంది. కంగారు ఎందుకురా, 45 మినిట్స్లో వచ్చేస్తాగా. ఓకే బాయ్. అంజు, డిన్నర్కి వస్తున్నావా? లేదు, నేను రావట్లేదు, నా బాయ్ ఫ్రెండ్తో డిన్నర్కి వెళ్తున్నాను. రారా. ఏంటన్న ఇంత ఆలస్యం? అంజు. నమస్తే ఆంటీ. నమస్తే. ఈ అమ్మాయి? అదేనమ్మా, నాకు ఫోన్ చేసిన అమ్మాయి. అదేలేరా అంజు, ఫోన్ లో ప్లాన్ చేసి ట్రై చేసింది. ఇంత అందమైన అమ్మాయి నాకు కోడలుగా వస్తుందంటే ఇంతకంటే హ్యాపీ నాకేముంటుంది. మీలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం అండి. ఎలా ఉందమ్మా నీ కోడలు? బంగారంలా ఉందిరా అమ్మా. నీ కోడల ముందు నేచర్ కూడా నథింగ్ అనిపించిందమ్మా. నేచర్ నే ఇంటి తీసుకొచ్చావు కదరా, ఇంకే పండగ చేసుకుందాం. మేడం చెప్పా కదరా లవర్ అని. ఎలా, నువ్వే అన్నావు కదరా అదృష్టం అనేది మనతో కలిసి తీన్ మార డాన్స్ చేస్తుందని. ఎనీవేస్, లెట్స్ ఇంట్రడ్యూస్. దిస్ ఇస్ పవన్, హీ ఇస్ లెబిన్, హీ ఇస్ లక్కీ, హీ ఇస్ దినేష్, హీ ఇస్ ప్రదీప్. హాయ్. వదినే కాదు, మనందరికి ఆఫీస్ లో సీనియర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ కూడా. అయితే కష్టమే. సరే సరే, ఈ మాటలన్నింటికి ఏంటి కానీ ముందు భోజనం చేద్దాం, పదండి రండి రండి.